APSRTC lo karunya niyamakala gurinchi RTC ఉద్యోగస్తులకు గాని అట్లాగే రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరి ద్వారా తెలియజెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015వ సంవత్సరం వరకు మృతి చెంది అలా ఆర్టీసీ కార్మికులు ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలకి ఉద్యోగ నియామకాలు అంటే కారుణ్య నియామకాలు చేయకుండా ఉన్నటువంటి 385 మందికి అంటే 2015 ముందు 2015 కన్నా ముందు చనిపోయి వారికి కుటుంబంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వనటువంటి వారికి 385 మందికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుమతి మేరకు 2019వ సంవత్సరంలోనే మా ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు 385 మందికి ఆర్టీసీలోనే నియామకాలు చేయటం జరిగింది. అలాగే 2016 జనవరి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే వరకు అంటే మా ప్రభుత్వం వచ్చే వరకు 896 మంది మరణించి అంటే ఆర్టీసీ ఉద్యోగం చేస్తూ మరణించి వారి కుటుంబంలో ఎవరికి కారుణ్య నియామకాలు చేయలేదంటే గత ప్రభుత్వంలో కారుణ్య నియామకాలు చేయనటువంటి ఇబ్బందులు ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి 896 కుటుంబాలకి అలాగే ఆర్టీసీ జాతీయం చేయబడి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయబడిన తర్వాత 1/1/2020 తర్వాత చనిపోయినటువంటి 956 కుటుంబాల వారికి వెరసి మొత్తంగా అంటే 385 ఆర్టీసీల నియామకం చేసేసాం. ఈ 896 అలాగే 956 రెండు కలిసి సుమారుగా ఒక 1800 పైచిలకు మంది కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో అంటే కారుణ్య నియామకం ఇవ్వాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించున్నారు. అందువలన ఈ సుమారుగా 1800-1900 కుటుంబాలన్నీ అందరికీ కూడా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లోనూ అలాగే ఆర్టీసీలోను అలాగే జిల్లా కలెక్టర్ల దగ్గర ఉన్నటువంటి వివిధ సుమారు ఒక 40 డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వ అన్ని శాఖల్లో కూడా కలెక్టర్ పూల్లో ఉన్నటువంటి అంటే ఏ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగస్తుడు మరణించి ఉంటే కనుక ఆ సంబంధిత జిల్లాలోనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ 1800-1800 మంది అందరినీ కూడా కుటుంబాల వారిని లిస్టులన్నీ కూడా మరణించిన ఆర్టీసీ ఉద్యోగస్తుల పేర్లు లిస్టులు వారి కుటుంబంలో ఎవరైతే ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో వారందరి లిస్టులు కూడా సంబంధిత జిల్లా కలెక్టర్లందరికీ కూడా అందజేయడం జరిగింది. తొందరలోనే ఆ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్లకి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం ఈ 1800 మందికి కూడా ఆ సంబంధిత జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ పూల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని వారికి చెప్పడం జరిగింది. ఇది గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉద్యోగస్తుల పట్ల లేదా పేదల పట్ల ఇబ్బందులు పడుతున్నటువంటి అంటే 2015 నుంచి ఎంత మానసిక వ్యధకు గురై ఉంటారో వారందరికీ కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఇది ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి అంటే కారుణ్య నియామకాలకు సంబంధించిన విషయం. అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల సాధారణంగా ఆర్టీసీకి ఏంటంటే ఆయిల్ కంపెనీల నుంచి ఎందుకంటే రోజు ఆర్టీసీ సుమారుగా 8 లక్షల అంటే మినిమం 7.5-8 లక్షల నుంచి పైచిలకు అంటే మనం ఆర్టీసీ తిరిగే దాన్ని బట్టి మినిమం 8 లక్షలు ప్రస్తుతం మనం వాడుతున్నాం. 8 లక్షల లీటర్లు రోజుకి 8 లక్షల లీటర్లు వాడుతున్నాం. అట్లాగే ఆయిల్ కంపెనీల నుంచి బయట రిటైల్ మార్కెట్ కంటే కూడా బాగా తక్కువ రేటుకి మనకు సప్లై చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆర్టీసీకి సప్లై చేసే రేటుకి
బయట బంకుల్లో దొరికేటువంటి రేటుకి వ్యత్యాసం రోజు రోజుకి పెరిగిపోతున్న దృష్ట్యా. మనకి ఆర్టీసీకి 1/11/2021 తారీఖును మనం చూసుకుంటే ఏపీఎస్ఆర్టీసీకి ఆయిల్ కంపెనీలు సప్లై చేసేటటువంటి రేటు లీటర్కి 92.95 రూపాయలు అయితే కనుక బయట రిటైల్ మార్కెట్లో 108.31 రూపాయలు అంటే 15.36 రూపాయలు వేరియేషన్ ఉండేది. ఏపీఎస్ఆర్టీసీకి బయట మార్కెట్లో రిటైల్ బంకుల్లో దొరికేటటువంటి దానికి ఆ స్థితి నుంచి 2016/11/2021 ఆర్టీసీకి సప్లై చేసేది 91.39 రూపాయలు అయితే బయట రిటైల్ మార్కెట్లో 96.02 రూపాయలు ఉండేది. అంటే 4.63 రూపాయలకి ఆ వ్యత్యాసం పడిపోయింది. అలాగే 1/12/2021 ఆర్టీసీకి సప్లై చేసేటువంటి రేటు 86.81 రూపాయలు అయితే బయట రిటైల్ మార్కెట్లో బంకుల్లో 96.02 రూపాయలు అంటే 7.41 రూపాయలు అట్లా ఉండేది. అలా ఉంటూ ఉంటూ మొన్న 1/2 అంటే ఫిబ్రవరి 1 తారీఖు నుంచి ఆర్టీసీకి 96.24 రూపాయలకు సప్లై చేస్తే రిటైల్ బంకుల్లో 96.02 రూపాయలకు అంటే 22 పైసలు మనకన్నా కూడా బయట బంకుల్లో తక్కువకు దొరుకుతున్న పరిస్థితి వచ్చింది. అలా ఉంటే 1/3/2022 చూసుకుంటే 1/16/2022 చూసుకుంటే ఆర్టీసీకి 100.41 రూపాయలు 100 రూపాయల మీద 41 పైసలు ఆర్టీసీకి లీటర్కి సప్లై చేస్తే బయట బంకుల్లో 96.02 రూపాయలకు సప్లై చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే మనకన్నా కూడా ఆర్టీసీకి ఇచ్చేటువంటి రేటు కంటే కూడా బయట బంకులో కొట్టించుకుంటే 4.39 రూపాయలు తక్కువకు వస్తుంది. అందుకోసం అని చెప్పని వెంటనే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయిల్ కంపెనీల నుంచి మనం ఆయిల్ కొనుక్కునే కంటే కూడా బయట కొనుక్కుంటేనే ఆర్టీసీకి లాభం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే మేము స్విచ్ ఓవర్ అయ్యి 4.39 రూపాయలు బయట కలిసి వస్తుంది కాబట్టి ఆర్టీసీలో ఆయిల్ మేము డైరెక్ట్గా కేంద్ర ఆయిల్ కంపెనీ నుంచి ఆయిల్ తీసుకోవడం ఆపి వెంటనే డైనమిక్గా బయట కొనటం స్టార్ట్ చేశాం. అలాగే ఇవాళ చూసుకుంటే 16/3 ఈరోజు చూసుకుంటే 113.83 రూపాయలు ప్లస్ దానికి మా డిస్కౌంట్ కలుపుకుంటే 118 రూపాయలు అంటే ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం సప్లై చేసేటువంటి రేటు 118 రూపాయలు పైచిలుగ్గా ఉంటే బయట బంకుల్లో 96.02 రూపాయలుగా ఉంది. అంటే సుమారుగా 18 రూపాయలు వస్తుందా 20 రూపాయలు వస్తుందా 22 రూపాయలు సుమారుగా 22 రూపాయలు వ్యత్యాసం. అంటే ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం సప్లై చేసేటువంటి రేటును పెంచేసుకుంటూ పోవటం వల్ల లీటర్కి బయట బంకులో మేము ఆర్టీసీ బస్సు వెళ్ళి బయట కొట్టించుకుంటే కంటే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి సరాసరి కొనుక్కుంటే లీటర్కి 22 రూపాయలు వ్యత్యాసం కనబడుతుంది. అందుకోసం అని చెప్పని బయట బంక్స్లోనే ఆర్టీసీ ఫిల్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆర్టీసీకి నష్టాలు రాకుండా కాపాడుకోవడం కోసం. ఇది పర్ డేకి అంటే రోజుకి 8 లక్షల రూపాయలు చొప్పున 8 లక్షల లీటర్ల చొప్పున మేము ఆయిల్ కొనే ఆయిల్ వల్ల ఈ సేవింగ్స్ మేము బయట కొట్టించుకోవడం వల్ల రోజుకి 1.25 కోటి రూపాయలు ఆర్టీసీకి సేవింగ్స్ అంటే జరగాల్సిన నష్టాన్ని పూడ్చుకోవడం అనేది బయట కొట్టించుకోవడం వల్ల జరుగుతుంది. ఇది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ బల్క్ అనేది కంపెనీలకు ఇచ్చేటువంటి రేటును పెంచుకుంటూ పోతాం బంకుల్లో మాత్రం బయట బంకుల్లో ఇచ్చేదానికి రేటు మాత్రం అలాగే ఫిక్స్డ్గా ఉంచి మాకు సప్లై చేసేటువంటి రేటు పెంచుకుంటూ పోవడం వల్ల జరిగేటువంటి ఈ వ్యత్యాసం వల్ల బయట కొట్టించుకోవడం జరుగుతుంది. అందుకోసం ఎవరికైనా అనుమానాలంటే ఆర్టీసీ ఎందుకు బయట కొట్టించుకుంటుందంటే ఆర్టీసీ ఈ కారణంతోనే ఆర్టీసీకి నష్టాలు రాకూడదు అనే దాని మీద డైనమిక్గా డెసిషన్ తీసుకుని ప్రభుత్వం బయట కొనుగోలు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే బయట బంకుల్లో కంటే ఆర్టీసీకి మళ్ళీ పాత రోజుల్లో కనుక పునరుద్ధిస్తే ఇమీడియట్గా మళ్ళీ మేము ఆయిల్ సరాసరి కంపెనీ కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుక్కుని ఆయిల్ కంపెనీ నుంచి మళ్ళీ ఆర్టీసీలోనే బంకుల్లో నింపుకోవడం జరుగుతుంది అనేది మీ అందరి ప్రజలందరూ కూడా విశదీకరిస్తూ ఇప్పటి వరకు ఆర్టీసీ ఇలా అంటే మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుక్కోకుండా బయట కొనుక్కోవటం వల్ల ఇప్పటి వరకు దాదాపుగా 33.83 కోట్ల రూపాయలు లాభం అంటే సేవింగ్ కనబడుతుంటే పర్ మంత్
ఇప్పటి వరకు పర్ మంత్ ఎస్టిమేటెడ్ ₹65 కోట్లు అని చెప్పని మిగులు అంటే బయట కొట్టించుకోవటం వల్ల సుమారుగా ఈ నెలకి ₹65 కోట్లు సేవ్ చేసినట్టుగా మనకి లెక్కలు కనబడుతున్నాయి. ఆర్టీసీ ఈ రకంగా డైనమిక్గా నిర్ణయం తీసుకోవటం వల్ల బయట బంకుల్లో కొట్టించుకోవటం వల్ల ఈ రకమైన జరుగుతుంది అనేది అంటే ఎందుకు ఆర్టీసీ బయట బంకుల్లో కొట్టించుకుంటున్నాం ఆయిల్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ సప్లై ఏ రకంగా మాకు రేట్లు ఎలా పెంచుకుంటూ వచ్చిందో బయటకు మాత్రం రిటైల్ అవుట్లెట్లు మాత్రం తగ్గించుకుంటూ వస్తుంది అదే రేటు ఉంచుతూ మాది మాత్రం పెంచుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇలా బయట జరుగుతుంది తీసుకుంటున్నాం అని చెప్పని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ఇక ఎలక్ట్రిక్ బస్సులకి టెండర్లన్నీ కూడా జరిగి రేపు ఎలక్ట్రిక్ బస్సులు 34/2022 మొదటి బస్సుని కరెంటు బస్సుని సప్లై మాకంటే మాకు బస్సు అందజేయడం జరుగుతుంది. అలాగే 1/8/2022 49 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి రావటం జరుగుతుంది. మిగతాయి 1వ తారీఖున మిగతా 50 బస్సులు 1వ తారీఖున వస్తాయి. ఇవన్నీ కూడా తిరుమల ఘాట్ రోడ్ తిరుమల అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి కింద దిగువ తిరుపతి నుంచి కొండ మీదకి 50 బస్సులు మిగతా 50 బస్సులని కూడా తిరుపతి నుంచి ఎయిర్పోర్ట్కి 14 బస్సులు మదనపల్లికి 12 బస్సులు నెల్లూరుకి 12 బస్సులు కడపకి 12 బస్సులని కూడా ఆపరేట్ చేయాలని నిర్ణయించుకుని బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. మొదటి బస్సు 30 ఏప్రిల్ వస్తుంది. అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాని లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. దీని రేటు అంటే టెండర్ వచ్చి కొండ మీదకి మాకు ఇందిరా బస్సుతో పాటు అంటే ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించింది ఏంటంటే మనకు ఆర్టీసీలో ఏసీ బస్సు మినిమంగా మనకు ఆపరేషనల్ కాస్ట్ ఎంత అవుతుందంటే ఇందిరా బస్సుకి 52 రూపాయల 52 పైసలు మాకు ఇందిరా బస్సుకి ఆపరేషనల్ మెయింటైన్ ఖర్చు అవుతుంది. ఆపరేషన్కి దానికి అంటే పర్ కిలోమీటర్ అండి, పర్ కిలోమీటర్ ఇందిరా బస్సుకి అయ్యేటువంటి ఖర్చు 52 రూపాయలు 52 పైసలు అండి. సేమ్ రేటుకి మాకు ఇవ్వాలని చెప్పాం, అదే రేటుకి ఒప్పందం జరిగింది. అట్లాగే ఇంటర్సిటీకి వచ్చేప్పటికి 44 రూపాయలు 95 పైసలకి మాకు ఇందిరా బస్సుకి అయ్యేటువంటి ఖర్చు అదే రేటుకి మాకు అగ్రిమెంట్ అయింది, అదే రేటుకి రేపు వీళ్ళు సప్లై చేస్తారు. అలాగే కోవిడ్ దృష్ట్యా ఆర్టీసీలో వయసు పైబడిన వారికి అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులకి సీనియర్ సిటిజన్స్కి 25% కన్సెషన్ ఉండేది. అది కోవిడ్ వచ్చినప్పుడు 21/5/2020 అప్పటి నుంచి కూడా దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. మళ్ళీ దాని అంటే మళ్ళీ 25% కన్సెషన్ని 1/4 రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నాం. 1/4/2022 నుంచి కూడా ఆ కన్సెషన్ను ఎలౌ చేయటం వల్ల 200,000 మంది సుమారుగా మనకు పాత అంటే కోవిడ్ వచ్చే ముందుకి మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం పర్ డే రోజు 200,000 మంది సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు 25% కన్సెషన్కి టికెట్ అంటే ప్రయాణం అవైల్ చేసుకునేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ సౌలభ్యం ఏర్పాటు అవుతుంది. వారికి కావలసినటువంటి ఎవరైతే బస్సుల్లో 60 ఏళ్ళు దాటినటువంటి వారు 25% కన్సెషన్ కావాలనుకుంటున్నారో వారందరూ కూడా కండక్టర్ దగ్గర కానీ లేదా సింగిల్ డ్రైవర్ ఆపరేషన్తో ఉండేటువంటి ఆ బస్సులో అయితే డ్రైవర్ దగ్గర లేదా బుకింగ్ చేసుకునేప్పుడైతే కనుక బుకింగ్ క్లర్క్ దగ్గర రిజర్వేషన్ చేసుకునేప్పుడైతే కనుక రిజర్వేషన్ అక్కడ ప్రూఫ్ చూపించాల్సింది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, సీనియర్ సిటిజన్ ఐడి కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఏదో ఒకటి అంతే కదా. వీటిలో ఏదో ఒకటి 60 సంవత్సరాలు అనేది వయసు నిర్ధారణ కోసం ఈ ప్రూఫ్లు 6 ప్రూఫ్లో ఏదో ఒక ప్రూఫ్ ఉంటే కనుక మేము 25% కన్సెషన్ని వారికి అవైల్ చేస్తామని చెప్పని ఇచ్చే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఆర్టీసీ ప్రభుత్వంలో మెర్జర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం వల్ల ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఒక కార్పొరేషన్ని వెనక్కి తిప్పుతూ అంటే ప్రభుత్వం నుంచి ప్రైవేట్ అవటం లేకపోతే కార్పొరేషన్ అవటం చూస్తున్నాం కానీ ఒక కార్పొరేషన్ని మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకొచ్చేటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దీనివలన జీతభత్యాల కింద సాలీనా దాదాపుగా 3,500-3,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వం మీద భారం పడుతుంటే ఆ భారాన్ని బాధ్యతగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో తను ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని బతికించాలి, ఇలా ఆర్టీసీ కనుక ఇదే రీతిలో
నడిపే లేకైతే కనుక భవిష్యత్తులో ఇది ప్రైవేట్ పరమైపోయే పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతో ఆర్టీసీకి ఉన్నటువంటి సుమారుగా 6,000 పైచీలకు సుమారుగా 7,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆర్టీసీ ఆ స్థితిలో ఉంటే జాతీయం చేయడం వల్ల అంటే ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేయడం వల్ల 2020-21 సంవత్సరంలో ఆర్టీసీకి ఉన్నటువంటి రాబడి 2,691 కోట్లయితే దాని ఖర్చు ఎక్స్పెండిచర్ వచ్చి 2,043 కోట్లయితే కనుక ఆ సంవత్సరానికి 2020-21 మెర్జర్ చేసిన తర్వాత సంవత్సరానికి 658 కోట్ల రూపాయలు లాభం రావడం జరిగింది. ఎందుకంటే జీతభత్యాలని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది కాబట్టి ఆ భారాన్ని ఈ 658 కోట్ల రూపాయలకి ఎందుకు అంత తగ్గిందంటే షార్ట్ ఫాల్ ఉంది. ఎందుకంటే కోవిడ్ వల్ల ఆపరేషన్స్ అన్నీ తగ్గినాయి. కోవిడ్ కనుక రాకుండా ఉంటే కనుక మరొక అదనంగా కోవిడ్ ఇంపాక్ట్ వచ్చి 2,800 కోట్ల రూపాయలు. అంటే కోవిడ్ వల్ల ఆర్టీసీకి వచ్చినటువంటి రావాల్సినటువంటి ఇన్కమ్ 2,800 కోట్ల రూపాయలు రెవెన్యూ తగ్గింది. తద్వారా లాభాలు కూడా తగ్గినాయి కాబట్టి 658 కోట్లకు పరిమితమైంది. 2021-22 సంవత్సరానికి ఆర్టీసీ రెవెన్యూ వచ్చి 3,961 కోట్ల రూపాయలు, ఖర్చులు వచ్చి ఎక్స్పెండిచర్ వచ్చి 3,145 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఆపరేషన్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి సర్ప్లస్ వచ్చి 816 కోట్ల రూపాయలు. ఈ 2021-22 సంవత్సరం కోవిడ్ ఇంపాక్ట్ వచ్చి 1,500 కోట్ల రూపాయలు, అంటే 1,500 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఆదాయం తగ్గుదల కనపడింది. ఆ నష్టం అంటే రాకుండా ఆగిపోయినటువంటి కోవిడ్ వల్ల ఆగిపోయినటువంటి ఆదాయం 1,500 కోట్లు అయితే మొత్తంగా 2,000 అంటే ఆర్టీసీని జాతీయం చేసిన తర్వాత అంటే రాష్ట్ర ప్రభుత్వం మెర్జర్ చేసిన తర్వాత వచ్చినటువంటి 2 సంవత్సరాల ఆదాయం 1,474 కోట్ల రూపాయలు అయితే ఆ 1,474 కోట్ల రూపాయలని ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులు తీర్చడం జరిగింది. దానిలో ఆర్టీసీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆర్టీసీని వచ్చేప్పటికీ 2,649 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఉన్నాయి. దానిలోంచి ఇప్పటి వరకు కట్టుకుంటా వచ్చినటువంటి 2,673 కాదు బ్యాలెన్స్, ఇది ఇంకా 24 కోట్ల రూపాయలు ఇప్పటికి ముందు మనకి కాదు. ఇప్పుడు ఎంత ఉంది? బ్యాంక్ లోన్లు 2,673 కోట్లు ఉన్నాయి. అలాగే మేము ఉద్యోగస్తులు అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగస్తుల యొక్క ప్రావిడెంట్ ఫండ్ కానీ వారికి సంబంధించినటువంటి ఎస్బీటీ కానీ ఎస్ఆర్బిఎస్ కానీ అలాగే అంటే ఎస్బీటీ 140 కోట్లు, ఎస్ఆర్బిఎస్ 335 కోట్లు, సిసిఎస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు 269 కోట్ల రూపాయలు, అట్లాగే ఇవన్నీ కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడుకున్న పరిస్థితి. అవన్నీ కూడా 705 కోట్ల రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ని ఎంప్లాయీస్కి చెల్లించడం జరిగింది. ఆ ప్రావిడెంట్ ఫండ్ నిధి ఖాతాకు జమ చేసేసి వారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎస్బీటీ ఎస్ఆర్బిఎస్ కింద 35 కోట్లు జమ చేయడం జరిగింది. సిసిఎస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏదైతే ఎంప్లాయీస్ ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఉన్నాయో వారు దాచుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ కింద దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా 269 కోట్ల రూపాయలను కూడా పూర్తిగా చెల్లించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలవటం జరిగింది, కానీ తిరుపతికి మాత్రమే ఆ కంపెనీలు టెండర్ కోట్ చేయడం జరిగింది. తిరుపతి తిరుమలకి మాత్రమే వారు ఆ రేటుకి మ్యాచ్ చేస్తూ కోట్ చేశారు. మిగతా ఎక్కడ కూడా మేము విజయవాడకి పిలిచాం, విశాఖపట్నానికి పిలిచాం, కాకినాడకి పిలిచాం, చాలా చోట్ల పిలిచాం. ఆ పిలిచిన చోట్ల మాకు పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చి ప్రభుత్వం ఏదైతే లిమిట్ పెట్టుకున్నామో మా ఇంద్రా బస్సు అంటే మా దగ్గర ఉన్నటువంటి ఏసీ బస్సుల్లో తక్కువగా ఆపరేషన్ కాస్ట్ అయ్యేటటువంటి ఇంద్రా బస్సుకు సంబంధించి దాంతో ఆపరేషనల్ ఛార్జెస్తో మీట్ అవుతూ ఆ రెండు చోట్లకి వచ్చింది, తిరుమల తిరుపతికి వచ్చినాయి. అందుకోసం అక్కడ వరకు తీసుకున్నాం. మిగతా చోట్లకి ఎక్కువ కోట్ చేస్తున్నారు కాబట్టి అది మాకు వద్దని చెప్పాం. అన్ని చోట్ల మీరు పొరపాటు పడుతున్నారండి. అంటే గ్రామ వార్డు సచివాలయం అంటే అదేమన్నా కాంట్రాక్ట్ ఆప్కాసా? కాదు కదా. గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ వారి ఉద్యోగం ఇచ్చేప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తాం. కారుణ్యామకాలు ఇచ్చేప్పుడు వారికి ఉద్యోగం అంటే ఒక్కొక్క ఆర్టీసీ కార్మికుడు భార్య ఏం చదువుకునే పరిస్థితి ఉంటుంది, వారికి ఎక్కడో ఒకడ స్వీపర్ గాను అటెండర్ గాను వారి క్వాలిఫికేషన్ సరిపడా ఇస్తారు. కొంచెం చదువుకుంటే సబ్ స్టాఫ్గా ఇస్తారు, రికార్డ్ అసిస్టెంట్గా ఇస్తారు.
కొన్ని చోట్ల ఉంటే కనుక బా డిగ్రీ చదువుకుని కంప్యూటర్ ఎబిలిటీస్ ఉంటే కనుక గుమస్తా కింద ఇస్తారు. కాబట్టి ఇంజనీరింగ్ చదువుకుంటుంటారు అంటే వారికి క్వాలిఫికేషన్ బట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారికి ఛాయిస్ ఇస్తారు. అంటే సచివాలయాలు కూడా దాని కింద ఉన్నాయి కాబట్టి, సచివాలయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక శాఖ కాబట్టి కేవలం అందరిని వీళ్ళందరినీ తీసుకెళ్ళి సచివాలయంలో ఏమి వేయట్లేదు. సచివాలయాలు అన్ని ఖాళీలు కూడా లేవు. మీరు మేము చెప్పేటువంటి 1700-1800 మంది సచివాలయాల ఖాళీలు ఏం లేవు. కాబట్టి కలెక్టర్ పూల్ ఎక్కడుంటే అక్కడ, ఎందుకంటే మిగతా కలెక్టర్ అంటే మిగతా 40 శాఖల్లో ఎక్కడైతే చనిపోయి ఉన్నారో, ఎంప్లాయీస్ ఉద్యోగం చేస్తూ చనిపోయారో, వారి పిల్లలకి ఎలా అయితే ఇస్తారో ఆన్ పార్ విత్ అదర్ ఎంప్లాయీస్, అదర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆర్టీసీ వాళ్ళని కూడా అదే దామాషాలో ఇస్తున్నాం. అదే దీంట్లో క్రైటీరియాలో ఆల్రెడీ కలెక్టర్లకు ఇచ్చేసామండి. కలెక్టర్లు ఇప్పటికే దాన్ని అంటే వారికి ఉన్నటువంటి క్యాస్ట్ రోస్టర్ చూస్తారు, ఖాళీలని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ చూసుకుంటూ క్యాస్ట్ రోస్టర్ బట్టి ఇచ్చుకుంటూ వెళ్తుంటారు, ఇచ్చేస్తారండి. మిగతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా అయితే, వారి కుటుంబ సభ్యులకి ఎలా అయితే ఉద్యోగం అయితే ఎలా ఇస్తారో కారణ నియామకం ద్వారా, వీళ్ళకు కూడా ఆన్ పార్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ వీళ్ళు కూడా చేస్తారు. ఆ క్యూలో వీళ్ళు కూడా వెళ్ళి చేరతారు తొందరలో. అంటే ఇవన్నీ కూడా ఇది గొప్ప నిర్ణయం అండి. ఇది గత ప్రభుత్వంలో అంటే 2015 సంవత్సరం నుంచి మరణించి వారి కుటుంబాలు ఎంత ఇబ్బందులు పడుతున్నాయో చాలామందికి, మీ అందరికీ కూడా విలేకరులందరికీ తెలుసు. అన్ని బాధల నుంచి రిలీఫ్ ఇస్తూ మొత్తం అందరినీ కూడా ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చాలా గొప్ప నిర్ణయం. ఇది ఆర్టీసీ ఉద్యోగస్తుల అందరి తరఫున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆర్టీసీ తరఫున. అర్థం కాలేదండి. అది ఆర్టీసీ మెర్జర్ కాకముందు ఏదైతే ఆర్టీసీ రూల్స్ ఉన్నాయో అయ్యే ఉంటాయండి. 1/1/2020 నుంచి ఆర్టీసీ మెర్జర్ అయిన దగ్గర నుంచి ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇన్ సర్వీస్లో ఎలా అయితే డిజేబిలిటీ వచ్చిందో కనుక ఎలా అయితే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. దీనికి డిజేబిలిటీ డిపార్ట్మెంట్ ఒక రూల్స్ ఇచ్చిందండి. ఆ రూల్స్ ప్రకారమే అన్ని డిపార్ట్మెంట్లో ఎలా జరుగుతుందో, అంటే ఆర్టీసీ నుంచి అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తప్పితే ఆర్టీసీలో సపరేట్ రూల్స్ ఎలా ఉంటే అలా ఉండవు ఉద్యోగస్తులకని చెప్తున్నాను. థ్యాంక్ యూ.